హాయ్, డుమాంట్ ఐస్ క్రీమ్ నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. అండ్ ఐస్ క్రీమ్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరికి ఐస్ క్రీమ్ అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా బాగా ఇష్టపడి తినేది. సో స్పెషల్గా నాకు చాలా ఇష్టం ఐస్ క్రీమ్ అంటే. సో బట్ టేస్ట్ చాలా బాగుంది, డెఫినెట్గా మీరందరూ టేస్ట్ చేయండి. డెఫినెట్గా దీనికి అడిక్ట్ అయిపోతారు, ఎందుకంటే అంత బాగుంది టేస్ట్. చాలా క్రీమీగా, చాలా స్మూత్గా, చాలా బాగుంది. సో ఆల్ ది బెస్ట్ అండి డిమాంట్ వాళ్ళకి, అందరికీ. అండ్ ఇంకా మోర్ బ్రాంచెస్ స్టార్ట్ చేసి ఇంకా మోర్ సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. నాకు డిమాంట్ ఐస్ క్రీమ్ చాలా నచ్చింది, ఇది చాలా టేస్టీగా ఉంది. మీరు ఎవరు వచ్చి తిన్నా సరే మీరు చాలా సాటిస్ఫై అవుతారు, మీ అందరికీ కన్ఫామ్గా నచ్చింది ఇది. నాకైతే చాక్లెట్ ఫ్లేవర్ తింటాను, నేను అన్ని ఫ్లేవర్స్ టేస్ట్ చేశాను, బట్ ఇక్కడ ఇంకా చాలా బాగున్నాయి ఫ్లేవర్స్, ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. మీరు ఎవరైనా ఐస్ క్రీమ్ లవర్స్ ఉంటే కన్ఫామ్గా ఇక్కడికి వచ్చి తినొచ్చు మీరు. అండ్ ఐస్ క్రీమ్ నేను ఇప్పటివరకు చాలా ఐస్ క్రీమ్స్ తిన్నాను, బట్ ఇది చాలా క్రీమీగా ఉంది అండ్ ఐ లవ్డ్ ఇట్. ఫస్ట్ టైం తిన్నప్పుడే కొంచెం క్రీమీగా చాక్లెట్, యాక్చువల్గా నేను చాక్లెట్ టేస్ట్ చేశాను, చాక్లెట్ కూడా నాకు ఆ క్వాలిటీ తెలిసిపోతుంది, ఎందుకంటే నేను ఒక చాక్లెట్ లవర్ని అండ్ యాజ్ వెల్ యాజ్ ఐస్ క్రీమ్ లవర్ని. సో చాక్లెట్ ఐస్ క్రీమ్ క్వాలిటీ కూడా చాలా 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 బాగుంది. సో ప్లీజ్ అందరూ దీన్ని ట్రై చేయండి. I've heard recently about this Dumont ice cream, and as you know, there are 38 outlets around TS and AP. It's rich in creamy and taste, and I hope everyone's favorite would be Biscoff. Endukante nenu tinnanu, it tastes a lot, tastes good. And coming to ourselves as an actors, baa stress unnappudu coffee ishtapadtam baaga. సో కాఫీ బయట చాలాసార్లు టేస్ట్ చేస్తాం, మంచి కాఫీ అంటే బాగా క్రేవింగ్ ఉంటుంది నాకు. డిమాండ్లో కాఫీ ట్రై చేశాను, చాలా బాగుంది అండ్ స్ట్రెస్ రిలీఫ్ ఫర్ అస్. సో మీకు కూడా అలాగే ఎవరైనా వర్క్ స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి హ్యావ్ కాఫీ ఇన్ డిమాండ్. నాట్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఐస్ క్రీమ్స్, బట్ సమ్మర్ ఉన్నప్పుడు ఏం కేర్ చేయమన్నమాట, హెల్త్ని పక్కన పెట్టి ఐస్ క్రీమ్స్ బాగా తింటాం చల్లగా ఉండడానికి. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ట్రై బిస్కాఫ్ ఇన్ డిమాండ్, ఇట్స్ రియలీ గుడ్. డిమాండ్ ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది, ఐ లవ్డ్ ఇట్. అండ్ మీకు కూడా కావాలంటే వచ్చి ఇక్కడ తినండి, అండ్ న్యాచురల్గా ఉంది. సో నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఏంటంటే వెనీలా, అదే తిన్నాను, అది తింటే అబ్బా నేను ఫ్యాన్ అయిపోయాను. సో డిమాండ్ ఐస్ క్రీమ్ వాళ్ళ స్టోర్కి ఖచ్చితంగా విజిట్ అవ్వాలి మీరు. సో ప్లీజ్ విజిట్ ద స్టోర్. థ్యాంక్ యూ. నాకు ఇది నేను ట్రై చేశాను, చాలా బాగుంది యాక్చువల్గా డిమాండ్ ఐస్ క్రీమ్ అనేది. నాకు యాక్చువల్గా వెనీలా, బటర్స్కాచ్ అన్నీ ఇష్టము. నేను ఓరియో ఫ్లేవర్ ట్రై చేశాను, అది చాలా బాగనిపించింది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలని అనుకుంటున్నాను, చాలా బాగుంది యాక్చువల్గా, నేను ఫ్యాన్ అయిపోయాను దాన్ని. యాక్చువల్గా అది క్రీమీగా, సాఫ్ట్గా, న్యాచురల్గా ఉంది యాక్చువల్గా. సో నాకు అది చాలా నచ్చింది. సో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయాలి. ఈ డిలీషియస్ విలేజ్ అనే ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేసి లాస్ట్ ఇయర్ అక్టోబర్లో స్టార్ట్ చేసాం. సో ఆ రోజు నుంచి ఒక మంచి బ్రాండ్ ఉన్న ఐస్ క్రీము, క్వాలిటీ ఐస్ క్రీము, మంచి ఫ్లేవర్స్ తోటి, న్యూట్రన్స్ తోటి ఏదైనా ఉందా అని సెర్చ్ చేస్తే డ్యూమౌంట్ అని బ్రాండ్ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ డ్యూమౌంట్ అనే బ్రాండ్లో నెంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ అంటే అరౌండ్ 35 to 35+ అనమాట. అంటే ఉన్న బెస్ట్ బ్రాండ్స్లో మనకి ఆల్టర్నేటివ్ బ్రాండ్ ఏదైనా ఉందంటే అది డ్యూమౌంట్ అని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. 100% మీరు ఓన్లీ నాట్ ఓన్లీ ఐస్ క్రీమ్ అండి, మనం క్రీమ్ మిగతా డిజర్ట్స్ కానీ లేకపోతే కాఫీ కానీ, కాఫీలో కూడా మీకు క్యాప్చినో నుంచి ఫిల్టర్ కాఫీ వరకు అన్ని ఫ్లేవర్స్ కూడా డ్యూమౌంట్లో మీకు అవైలబిలిటీ ఉంటాయి. మీరు అన్ని ఫ్లేవర్స్ టేస్ట్ చేయొచ్చు. 100% డిసప్పాయింట్ అయితే కారు, 100% 200% అయితే మీరు సాటిస్ఫై అవుతారు. వన్స్ మీరు డ్యూమౌంట్లో గనక మీరు ఏ ఐస్ క్రీమ్ కానీ కాఫీ కానీ ఏది టేస్ట్ చేసినా కూడా మీరు 200% సాటిస్ఫై బయటకు వస్తారు. ఇది మట్టికి 100% మా డిలీషియస్ విలేజ్ తరఫున మేము 100% మీకు చెప్తాము.